ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ నెల 30 తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాను మాత్రం మధురలోనే ఉంటారని, తనకే ఓటేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు కాంగ్రెస్ సిగ్గులేకుండా ప్రజల వద్దకు వెళ్తుంది అన్నారు. కృష్ణానది ఒడ్డునున్న పట్టణాలు కూడా తాగునీరు వసతి కల్పించలేదని దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. నేను పోటీ చేస్తున్నా ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ పిలుపుతున్నా, మీ ఇంటి ముందు కూర్చుంటే రోజు వచ్చి మీ దగ్గర ఉంటా, ఆయన కనపడ్డు, నేను రోజు మీకు కనపడతా, నాకు ఒకటే అంటుంది. ఏం చూసి పోలీసు అని గతంలో ఏమన్నా పనిచేసిన ఇల్లు ఇచ్చినా, వాడికి ఉద్యోగం ఇచ్చినా, ఒక ఊరు కట్టించినా, ఒక కరెంట్ ఇచ్చినా, ఒక బడి కట్టించినా, ఏమి చేయవచ్చు? మరి రేపు పొద్దున చేస్తావు అంటే ఆ చేయడానికి ఏమీ లేదు. 30 తారీఖు తర్వాత నువ్వు ఉండవు, నీ పార్టీ కూడా ఉండదు. మరి నీ ఓటేసి ఏం చేయాలా? అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే, పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గు శరం కూడా లేదని మనం చేస్తా ఉన్నా. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకునే వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళ ముఖానికి